అదృశ్యమైన ఘటనని చాలా సీరియస్ గా మాట్లాడారు. కేంద్రం కూడా స్పందించింది. అప్పుడు ఏం చెప్తారు, ఇప్పుడు ఈ ఘటనపై ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మేడం, ముఖ్యంగా నిజాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి అనేది వాస్తవం. ఆ రోజు 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారంటే వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు శత్రుత్వం అయిపోతారేమో, ఆ కుటుంబాల ఓటింగ్ అంతా రాదేమో, ఇవన్నీ అతను ఆలోచించలేదండి. తప్పుని ప్రశ్నించారు. ఇక్కడ ఇలా జరుగుతుంది, వాలంటీర్ల ద్వారా గోప్య సమాచారం బయటికి వెళ్ళిపోతుంది, ఆడబిడ్డలు తప్పిపోతున్నారు. ఇది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పడమే కాదు, మీకు చెప్పమన్నాయి అంటూ ఒక వారాహి సభ సాక్షిగా చెప్పడం జరిగిందండి. అప్పుడు రంగవల్లి గారు అనే ఆవిడతో విజయవాడలో కేసు నమోదు చేశారు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కట్టారు. సో అది ఓకే ఒక ఎందుకండి. ఇప్పుడు అనంతబాబు విషయం చూస్తే తప్పు ఎక్కడ జరిగింది అంటే, అఫ్కోర్స్ సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేయడం, ఒకవేళ ఎన్నో మర్డర్లు జరుగుతాయండి అది సర్వసాధారణం అనుకోండి, కానీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? సుబ్రహ్మణ్యానికి అనంతబాబు లోగుట్టు ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు, ఆ కారణంగా అతన్ని చంపాడా? ఏ విషయాలు తెలుసుకున్నారు, ఎవరి వైపు సపోర్ట్ చేశాడు, ఏదైనా విషయాలు బయట కక్కుతాను అన్నాడా? ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సినటువంటి చేయాల్సినటువంటి పోలీస్ వర్గం, గౌరవ సిఐడి వర్గాలు. అర్ధరాత్రులు ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే గోడలు దూకిన సిఐడిలు ఆడబిడ్డలు తప్పిపోతున్నారంటే పట్టించుకోరు. సుబ్రహ్మణ్యం చనిపోవడం కాదు, సుబ్రహ్మణ్యం ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు చంపారు, ఎందుకు డోర్ డెలివరీ చేశారు, సుబ్రహ్మణ్యం ఫోన్ ఏమన్నా ట్రాప్ చేశారా, సుబ్రహ్మణ్యం ఆ రోజు ఎవరెవరిని కలిశాడు, ఏ టైంలో చనిపోయాడు, చనిపోయే ముందు భార్యతో ఏం మాట్లాడాడు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు, అది గనక తెలిసి ఉంటే అనంతబాబు రాసలీలలు అప్పుడే బయటకు వచ్చేవండి. మొన్న కూడా దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య చెప్పింది, నేను 2 సంవత్సరాల క్రితమే మా అధిష్టానం జగన్ గారికి కంప్లైంట్ చేయడమే కాకుండా డీజీపీ కూడా కంప్లైంట్ చేసిందట. మరేం పాపం, డీజీపీ గారి దగ్గర నుంచి ఆ కంప్లైంట్ ఆవిడ చేసినట్టుగా ఆయనకు అందినట్టుగా మనకి మీడియా సమాచారం రాలేదే. వీటన్నిటికంటే మించి రంప చూడవరు. ఒక ఏజెన్సీ ఏరియా, ఒక ట్రైబల్ ఏరియా, కృష్ణకుమారి గారి ప్యానెల్లో ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని ధృవీకరించాలి. గతంలో మేము ప్యానెల్లో కూర్చున్నప్పుడు కరీంనగర్ కి సంబంధించినటువంటి ఒక దుష్ట పూజలు లేకపోతే క్షుద్ర పూజలు చేసే ఒక కుటుంబాన్ని మేము పట్టుకున్నాం. ఒక ఒక భార్య ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని నగ్నంగా పూజలు చేపించడమో, ఇంకోటో అనేది